వేములవాడలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. రాజన్న దర్శనం అయిన తర్వాత ఈ టెంపుల్కి వచ్చాం. బద్దిపోశమ్మ గుడికి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. లోపలికి వెళ్ళడానికి ముందే మనకి ఇలా పక్కన టెంపుల్కు సంబంధించిన శాసనం ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. పురాతన కాలం నాటి టెంపుల్. హైట్ చూశారు కదా ఎంత హైట్ ఉందో. హైట్ పైన మనకు గర్భగుడి ఉంటుంది. ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనకు రాజన్న దగ్గర కాసేపు కూర్చొని మనశ్శాంతిగా కూడా మొక్కుకుందామన్నా కూడా అక్కడ వీలుండదు. ఎందుకంటే మొక్కులు అప్పచెప్పేవాళ్ళు, పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి అక్కడ హడావుడిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గండదీపం ఇంతకుముందు రాజన్న దగ్గర ఉండేది, ఇప్పుడు ఎవరైనా గండదీపం పెట్టాలంటే ఈ భీమేశ్వర టెంపుల్లోనే పెట్టాలి. శిల్పకళ చూడండి, విగ్రహాలు పూర్తిగా అర్థం ముసలి మీద కూర్చొని వెళ్తున్నట్టుగా సింహము. బాలుడు, బాతు, శివలింగం, వినాయకుడు,
పార్వతీ పరమేశ్వరులు. జింకల వెంబటి సింహం పడుతున్నట్టుగా ఉంది. నాగదేవత నాగదేవతలు నరసింహ స్వామి హనుమంతుడు బాకీ నేను ఇప్పుడు చూపించిన శిల్పాలన్నీ కూడా గుడికి ఒక్కవైపు ఉన్నవి మాత్రమే. వీడియో తీయనీయట్లేదు. మీరు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ తిరిగి కింద డౌన్లోకి ఉన్నాయి శిల్పాలన్నీ కూడా, అన్నీ చూడండి. గర్భగుడిలో ఉన్న శివలింగం అయితే చాలా పెద్ద శివలింగము. వేములవాడకు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ భీమేశ్వర స్వామిని దర్శించుకోండి. లోపలికి వెళ్ళడానికి ముందే మనకి ఇక్కడ ముందు వినాయకుడు, హనుమంతుడు, బ్రహ్మదేవుడు, శివయ్య అందరి దర్శనం ఉంటుంది. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.